నడిచి తిరిగామానండి, 50 సంవత్సరాలు తిరిగా, ఇప్పుడు తిరగలేకపోతున్నాం. ఎందుకంటే కాళ్ళ నొప్పులు వచ్చి వయసు తగ్గింది, తిరగలేకపోతున్నాం అండి. దాని గురించి బండి ప్రయాణించుకొని ఆ బండి ప్రకారంగా హరిదాసు సంఘం పడిపోకుండా తిరగాలని బండితో తిరుగుతున్నాం అండి. అలా తిరిగినా కూడా గ్రామంలో ఆదాయం లేదండి, హరిదాసుకి ఆదాయం రావటం లేదు. ఎంత తిరిగినా ఆఖరిన అన్నం నెల రోజులు తిరిగినా, లాస్ట్ అన్నం 3 రోజులు 4 రోజులలో ఆఖరికి ఎవరికి దోషింది వాళ్ళు ఎంతవరకు అంతవరకు ఇచ్చిస్తే బాగుంటుంది. ఇచ్చిన వాళ్ళు 500, 100, 200 నేను 100 రూపాయల దగ్గర కూడా పైగా ఎంత ఇచ్చినా కొద్దిగా ఆదాయం వచ్చింది హరిదాసుకి, అది కూడా ఇవ్వటం లేదు. ఒకళ్ళు ఇస్తున్నారు, ఒకళ్ళు ఇవ్వటం లేదు. దాని గురించి హరిదాసు తిరగటం అన్నది చాలా ఇబ్బందిగా ఉంది. ముందు మరి ముందు అవకాశం రావాలంటే హరిదాసు ఫలితం కలగ చూపిస్తుంటే గ్రామంలో మానకుండా కుర్రాళ్ళు తిరుగుతారండి. మరి ఇదే ప్రకారంగా అదే బియ్యం గుప్పటి బియ్యం అండి 10 రూపాయలని 100 రూపాయలని ఇస్తే ఇప్పుడు ఈ రోజులలో ఏం ఆదాయం జరుగుతుంది, ఏం జరగబోద్ది కుటుంబానికి? ఇప్పుడు సంవత్సరం పొడుగుతో బతకాలి ఈ ఒక్క నెల తిరిగి హరిదాసు అన్నవాడు, ఏం లేదు. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. దీని ద్వారా మా ఛానల్లో వచ్చిన లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో పొందగలుగుతారు.